ఏమండి, మనకు ఒక వాగ్దానము అనేది కొత్త సంవత్సరం రోజు తీసుకుంటామండి. అమ్మ తీసుకున్నారా మీరు నిన్న రాత్రి? తీసుకున్నారు కదా, ఒక వాగ్దానం తీసుకుంటారు. బైబిల్లోని ఎన్ని మాటలు ఉన్నాయండి చెప్పండి, ఎన్ని మాటలు ఉన్నాయి ఈ బైబిల్ గ్రంథంలోని, ఈ జీవ గ్రంథంలో ఎన్ని అమూల్యమైన మాటలు ఉన్నాయి? ఈ మాటలన్నీ నీకు కదా, ఇందులో ఉన్నటువంటి ఆశీర్వాదాలు మాత్రమే నీక? ఏమండి, ఇన్ని రోజులు దేవుణ్ణి ఒక వెర్షన్లో చూశారు, ఈరోజు కొత్త సంవత్సరం రోజునే మీకు రెండో వెర్షన్ చూపించాలనే ఈరోజు నేను డిసైడ్ అయిపోయానండి. ఏమండి, బాగా విందాం. ఇందులో ఉన్నటువంటి శాపాలు మనకు కాదా, ఆశీర్వాదమైనా మనకే, శాపమైనా మనకే, నీ ప్రవర్తనను బట్టే ఉంటుంది. వ్యర్థమైన వాటిని వెతకకూడదు. వాగ్దానం అనేది సంవత్సరానికి ఒకటి కాదు, అసలు ఒక వాగ్దానాన్ని దేవుడు నీ కోసం నిశ్చయపరిచాడు. ఎప్పుడో దానికోసం పోరాడాలండి, అది కావాలి అని దానికోసం మనం పరుగు పందెం, దానికోసమే మన ఆరాటం, దానికోసమే మన పోరాటం, దానికోసమే మన పరుగు, దానికోసమే మన జీవితం, దానికోసమే మన సంవత్సరాల సమయము, దానికోసమే ఉండాలి. ప్రేమైన వారలారా, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం చూడండి, 25వ వచనం, 25వ వచనం, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. నిత్య జీవము అనుగ్రహించును అనుదయే, నిత్య జీవము అనుగ్రహించును అనునదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము అని అన్నారండి. ఏం కావాలంట అమ్మా? అమ్మ, మనకి ఇన్సూరెన్స్ అనేది ఒకటి ఉంది, చాలామందికి ఉంది కదా ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ ఏం చేస్తారు చెప్పండి, ఇన్సూరెన్స్ ఎందుకు ఇస్తారు చెప్పండి, ఎందుకు ఇస్తారు ఇన్సూరెన్స్? నేను చచ్చిపోతే నా భార్యకు ఆస్తి వెళ్ళిపోద్ది, మిమ్మల్ని అంటే మీరు బాధపడతారు కాబట్టి నా గురించి చెప్పుకున్నా. అమ్మా, నేను చచ్చిపోతే నా పిల్లలకు వస్తాయి ఆ డబ్బులు. కానీ దేవుడు అంటున్నారు, నాయనా నిత్య జీవం ఇస్తావు, నీకు నిత్యము బ్రతుకుతావు, నువ్వు నిత్యము బ్రతుకుతావు. ఎక్కడ? ఏ కష్టం లేని, ఏ ఇబ్బంది లేనటువంటి, కడగండ్లు లేనటువంటి, నాతో ఉండేటటువంటి భాగ్యం, అది నేను నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం. ఈ వాగ్దానం ఎవరికైనా వచ్చింది ఇక్కడ ఉన్న వాళ్ళకి? యెహోవా నీ రాకపోకల యందు నిన్ను కాపాడును. ఎంతకాలం కాపాడాలి అమ్మా, ఎంతకాలం కాపాడాలి? ఒక లిమిట్ అనేది ఉండాలి కదా. ఏమండి, కనుక భూమి మీద వీటి కోసం కాదు ప్రేమైన వారలా, వీటి కోసం మనం ఆరాటం చేయకూడదండి, వీటి కోసం మనం పోరాటం చేయకూడదండి. నిత్యమైనటువంటివి, శాశ్వతములైనటువంటివి, నిత్యము కూడా ఉండేటటువంటి వాటి కోసం. ఈరోజు ఆస్తి నీ చేతిలో ఉంటుంది, రేపు మరొకటి చేతిలోకి వెళ్తుంది. ఈరోజు అందం నీ చేతిలో ఉంటుంది, రేపు మరొకల దగ్గర ఉంటుంది. ఈరోజు నీ దగ్గర ఏమైనా సరే, ఈరోజు నీ దగ్గర ఉంటాయి, రేపు ఇంకొకరి దగ్గరికి వెళతాయి. కానీ నిత్యము ఉండేది ఆయన చేసినటువంటి వాగ్దానం. ఏంటది ఆయన చేసినటువంటి వాగ్దానం? ఈ వాగ్దానం కోసం, దీనికోసం పోరాడాలి ప్రియమైన దేవుని పిల్లలారా.